నవరాత్రి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించకుండా దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో కుట్రాపూరితంగా తమ అధికారంలో ఉన్నప్పుడు కూడా సరిగా వ్యవహరించకుండా ఏ రకంగా అయితే డిఫేమ్ అయిపోయారో అది మరిచి ప్రతిపక్షంలో ఉంటే కూడా ఇంకా ఆ ప్రతిపక్ష పాత్రలో పోషించలేక వైఫల్యం చెందుతూ ఒక అరాచక పాత్ర పోషిస్తున్నారు. ప్రతిపక్ష పాత్ర ప్లేస్ లో ఒక అరాచక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నో ఉదాహరణలు. ప్రియతమ నాయకుడు ఏమైందమ్మా, ఫస్ట్ నుంచి చెప్పాను, ఫస్ట్ నుంచి తెలుగు రాష్ట్ర ప్రజలకు, ప్రింట్ మీడియా విలేకరులకు అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ ఆ పాత్ర పోషించకుండా ఒక అరాచక పాత్ర పోషిస్తుంది. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వైఫల్యం చెంది ప్రజలు చీదరించుకొని వాళ్ళని తిరస్కరించినా కనీసం కొద్దో గొప్పన మారతారని ఆలోచన చేస్తే ఆ మార్పు రాకుండా ప్రతిపక్ష పాత్రలో కూడా వాళ్ళు ఘోరంగా వైఫల్యం చెందుతూ ఎప్పుడు కూడా ఒక విచిత్రమైన ఆలోచనలతో ఏదో మభ్యపెట్టేటువంటి విధానంతో ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మనం అనేక అంశాలు చూస్తూ వస్తున్నాం. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో పెట్టినటువంటి మొట్టమొదటి సంతకాలకు దిక్కు లేదు, అవే అమలు చేయలేదు. అటువంటి వ్యక్తి ఈరోజు నీతులు వల్లిస్తున్నారు. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అయిపోయినటువంటి నెక్స్ట్ గంట నుంచే తను ఏదైతే ప్రజలకు వాగ్దానాలు చేశారో 2 పేజీల మేనిఫెస్టో అని చెప్పి 3,600 కిలోమీటర్ల పైగా నడిచి ఆ ప్రజల కష్టాలను చూసి ఏవైతే చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ పోతుండే ఓర్వలేక దిగజారి ఆరోపణలు చేస్తున్నారు. ఒక మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు అమలు చేయడానికి ఒక ధైర్యం ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఏమలు చేస్తుందంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇంకొక నెలలోనో 2 నెలల్లోనో మళ్ళీ తిరిగి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అనేటువంటిది ఆలోచన మొదలైనప్పుడు అప్పటికప్పుడు మొదలు పెడతారు. ఆ మేనిఫెస్టో మేమేం చెప్పాం, 1-2 అమలు చేద్దామంటే ఆలోచనకు వస్తారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలైపోయినటువంటి మరుస గంటనే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుస గంట నుంచే ఆ అమలు చేసినటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తేడా. ఈరోజు అనేక అంశాలలో ప్రతిపక్ష పాత్ర పోషించలేక వైఫల్యం చెంది వాళ్ళు అడ్డుగోలుగా ఆరోపణలు చేసే ప్రజలు తిరస్కరిస్తూ ప్రజలు దానిపైన పట్టించుకోకపోవడంతో మరీ ఈ మధ్యన విపరీత వైఖరికి పోతున్నారు. రివర్స్ టెండరింగ్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి దాన్ని చట్టం చేసి దాదాపుగా 2 టెండర్లలోనే 800 కోట్లు పైగా మిగిలించి దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి పరిస్థితి వచ్చింటే దాన్ని ఒక కాంట్రా అవినీతి చేసిన వాళ్ళని విమర్శించకుండా అవినీతి చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చి పారదర్శక వెలిసినటువంటి ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి ధోరణి వాళ్ళలో ఉంది అని అంటే వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి గమనించాలి. ప్రతి ఒక్క అంశంలో దేవుడు కనికరించి మంచి వర్షాలు కురిపించి రైతులు సంతోషంగా ఉండేది చూసి కూడా ఓర్వలేరు. తను ఏదైతే నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంటిలో నీళ్లు వస్తే దాన్ని డైవర్ట్ చేసి నా ఇంటిని పూజ చేస్తారంటే టాపిక్ డైవర్షన్ తీరినటువంటి నీచ సంస్కృతి చంద్రబాబు నాయుడు గారిది. కోడెల శివప్రసాద్ రావు గారు తను మనోవేదన పార్టీ నుంచి సపోర్ట్ రాలేదు, చంద్రబాబు నాయుడు గారు తనను అవమానిస్తున్నటువంటి ఆలోచనతో తను బాధ చెంది ఆత్మహత్య చేసుకుంటే తనను కూడా పార్టీకి ఉపయోగించుకునే విధంగా తన మరణంలో రోజు కూడా ఏమాత్రం బాధపడకుండా 2 వేళ్లు చూపించుకుంటూ విక్టరీ సింబల్ చూపించుకుంటూ ఆ శవయాత్రను కూడా రాజకీయం చేసేటువంటి దుర్మార్గపు ఆలోచన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఫ్లడ్స్ వరదలు వస్తే ఆ వరదలను ఎప్పటికప్పుడు సమీక్షించి అధికారులతో చక్కగా పనిచేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వీడియోలు తీయించి రెచ్చగొట్టే విధంగా కులాల పేర్లు పెట్టి మాట్లాడించి
టాపిక్ డైవర్ట్ చేసినటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు. స్వయాన ఆ ఏదైతే చేశాడో ఒక నటుడు శేఖర్ చదివినటువంటి వ్యక్తి అంగీకరించినటువంటి పరిస్థితి. ఇలాంటివన్నీ చేస్తూ వైఫల్యం చెందుతూ ప్రజలను తిరస్కరించి మేము చెప్పేటువంటిది ఏది నమ్మట్లేదు అనేటువంటి దాన్ని వాళ్ళు గమనించుకొని జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నింటినీ పట్టించుకోకుండా తను ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చాడో చేసుకుంటూ పోతున్నాడు అని చూసి ఓర్వలేక రోజు రోజు వాళ్ళు విపరీత వైఖరికి పోతున్నారు. ఎటు పడితే అటు విమర్శలు చేసేటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. ఈరోజు తాను పాదయాత్ర చేస్తూ మే 14 తన పాదయాత్రలో ఏదైతే ఆటో వాళ్లకు తను ప్రామిస్ చేశాడు, ఆటో సోదరులకు, సొంత వాహనం ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు, సొంతంగా నడుపుకునేటువంటి టాక్సీ డ్రైవర్లకు, ఇన్సూరెన్స్ కట్టుకునేటువంటి వాళ్లకు అటువంటి వాళ్ళకు అంత కూడా 10,000 ఇస్తాను అని చెప్పి తను స్పష్టంగా చెప్తే దాన్ని ఇంకొక రకంగా రాజకీయంగా తీసుకెళ్లేటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్వచ్ఛంగా ఉంటారు అన్నటువంటి దానిపైన నేను తను ఏం మాట్లాడినటువంటిది మీకు వీడియోలో వినిపిస్తాను, మీరు చూడండి. అది చూసి మీకు ఏమాత్రం అన్నా సిగ్గు ఎగ్గు ఉంటే దానిపైన సమాధానం చెప్పండి. ఆ వీడియోలో తను ఏం మాట్లాడాడు, తను ఏం అమలు చేస్తున్నటువంటిది ఒక్కసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇచ్చి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఏమిటో తెలుసా అన్నా, అన్నా ఆటో డ్రైవర్లు అన్నా బతకడానికి ఎలా బతకాలో అర్థం కాక ఆటోలు కొనుక్కొని మేమంతా జీవనం సాగిస్తా ఉన్నామన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ ప్రతి ఆటో నడిపే వ్యక్తికి పరిస్థితి ఎలా ఉందో తెలుసా అన్నా. అన్నా మేము సంపాదించి రోజంతా కష్టపడితే మాకు 300 రూపాయల నుంచి 500 రూపాయలు మేము ఏదైనా సంపాదిస్తే గొప్ప సంగతి అన్నా. సంపాదించే ఆ 300-500 రూపాయలలో మా పరిస్థితి ఎలా బతకగలుగుతామో చూడండి అన్నా. చంద్రబాబు నాయుడు గారు ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలి, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే ఆటోలు తిరగాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారన్నా. ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలి అని అంటే మాకు ఖర్చ ఏంటి, ఇన్సూరెన్స్ చేయించాలన్నా, ఇన్సూరెన్స్ చేయించడానికి 8,000 చిల్లర రూపాయలు అవుతాదన్నా. రోడ్ ట్యాక్సీలు కట్టాలంటే సంవత్సరానికి 5,600 రూపాయలు అవుతాదన్నా. ఈ రెండు కాక ఆటోలు రిపేరు చేయించుకోవాలి అని అంటే కనీసం 1,500-2,000 రూపాయలు ఖర్చు అవుతుందన్నా. ఈ సంవత్సరానికి 10,000 రూపాయలన్నా కనీసం మేము ఖర్చు చేయకపోతే మాకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వరన్నా. ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ మాకు ఇవ్వకపోతే రోజుకు 50 రూపాయలు మమ్మల్ని పెనాల్టీ వేసి మమ్మల్ని అందరినీ కూడా బాధుతా ఉన్నారన్నా అని చెప్పి ఆ ఆటో డ్రైవర్లందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్న పరిస్థితి. ఇవాళ ప్రతి ఆటో డ్రైవర్ కు చెప్తా ఉన్నాను, బతకడం కోసం సొంత ఆటో కొనుక్కొని బతకడం కోసం సొంత ఆటో కొనుక్కొని నడిపే ఆ ప్రతి ఆటో సోదరుడి కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మాట ఇస్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లెల దీవులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి ఆటో డ్రైవర్ కు చెప్తా ఉన్నాను, సొంత ఆటో కొనుక్కొని తన సొంత ఆటోలు తానే నడుపుకుంటూ జీవితం కోసం నడిపిస్తా ఉన్న ఆ ప్రతి ఆటో డ్రైవర్ కు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్ కు చెప్తా ఉన్నాను. ఇది మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మీరు అడిగితే వీడియో కాపీలు పంపిస్తాం, చూడండి. నాయకుడు అంటే విశ్వసనీయత అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేది చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. సిగ్గుమాలిన ఆరోపణలు మానుకోండి. ఎంత స్పష్టంగా చెప్పారండి తను, సొంత వాహనం నడుపుకునేటువంటి ఆటో సోదరులకు 8,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి, ఆటో రిపేర్లకు గాను ఆ రోడ్ ట్యాక్స్ ఏదైతే కట్టించుకుంటున్నారో అది 10,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు వస్తుందన్నా మా సొంత ఆటో నడుపుకునేటువంటి వాళ్లకు, వాళ్ళ కోసం 10,000 రూపాయలు ఇవ్వండి అన్నా అని ఆటో సోదరు అడిగితే అక్కడికక్కడ అంగీకరించి అధికారులకు వస్తేనే చేస్తానని మాటించి అధికారులకు వచ్చి 4 నెలలు దిగక ముందే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అని సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తారా? మీకు అసలు ఇంకిత జ్ఞానం ఉందా? అంటే మీ ఉద్దేశం ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకి మన కేసులేని నానినో లేకపోతే జేసీ దివాకర్ లాంటి వాళ్ళకు 100-100 బస్సులు ఉంటాయి కదా, అటువంటి నడిపేటువంటి ఓనర్కి ఇవ్వాలంటువంటిది మీ ఉద్దేశం ఉందా?
ఎంత క్లారిటీగా చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పినది అన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తుంటే అది చూసి ఓర్వలేక సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ట్విట్టర్ కథను ఉన్నాడు, ట్విట్టర్ చిలకపెట్టను ఏదో అంటారు ఆయన. ఆయన వచ్చి మాట్లాడుతుంటాడు వాహన మిత్ర కాదంట, వాహన కక్ష అంటే ఏందో అది. అసలు ఇంక మీకు మీరు పెట్టినటువంటి మొదటి సందాలకు దిక్కులేని పరిస్థితులలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను అస్తవ్యస్తం చేసి ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసినటువంటి మీరు ఆఖరికి లీగల్ డిపార్ట్మెంట్లలో జడ్జెస్ కున్నటువంటి లీగల్ కోర్టుకు సంబంధించిన డబ్బును కూడా డ్రా చేసి ఇష్టం వచ్చినటువంటి విధానాలన్నీ అవలంబించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మీరు ఈరోజు ఏదేదో తూచా తప్పకుండా పాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి అర్హత మీకుందా? అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నాడు 4 సంవత్సరాలు. ఏ వర్గానికి అన్యాయం చేస్తున్నాడండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించడం అని చెప్పినట్టు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితూనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు నామినేషన్ వర్గం దగ్గర నుంచి చిన్న నామినేషన్ పోస్టుల దగ్గర వరకు ఆలయ కమిటీల్లో కూడా వాళ్ళకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టం తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప ఏది తప్పుందండి? ఏది తప్పుందని మీరు మాట్లాడతారు? ప్రతి ఒక్క అంశం రివర్స్ టెండరింగ్ లో అవలంబించేటువంటి విధానం అయితేనేమి, రైతులకు భరోసా ఇచ్చేటువంటి విధానంలో కానీ ఈరోజు ఒక గొప్ప చరిత్ర సృష్టించబోతున్నాడు రైతుల విషయంలో. 12,500 రూపాయలు రైతు భరోసా కింద ఈ నెల 15వ తేదీ అక్టోబర్ 15వ తేదీన రైతుల ఖాతాలో జమ కాబోతోంది పెట్టుబడి నది కింద. మీరేం చేశారు? మీ ఇంటికి బంగారు వస్తుంది, బాబు వస్తే అనాపాయసాత సార్ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి 88,000 కోట్లు ఉన్నటువంటి అప్పుల్ని 130,000 కోట్లకు పోయినా కూడా మాఫీ చేయకుండా తూతూ మంత్రంగా 20,000 కోట్లు దానికి కేటాయించినట్టు చూసుకొని 14,000 కోట్లు కూడా ఖర్చు పెట్టినట్టు మీరు ఈరోజు రైతుల గురించి మాట్లాడతారా? ఈ నెల 15న రైతు భరోసా కింద అకౌంట్ పడటమే కాకుండా రైతులకు ఉచిత పంట బీమా ఇవ్వడం అయితేనేమి, పెట్టుబడి సహాయం పెంపు విషయంలో అయితే 9 గంటల కరెంటు విషయంలో అయితేనేమి, సున్నా వడ్డీకి రైతులకు రుణాలు ఇవ్వడం అయితేనేమి, మరణించినటువంటి రైతు కుటుంబాలకు 7,00,000 రూపాయలు పరిహారం ఇవ్వడం అయితేనేమి, వీటన్నిటిని అమలు చేస్తూ రైతుల స్థానంలో సుస్థిరంగా ఇది రైతుల ప్రభుత్వం. గతంలో మా నాయకుడు రైతు నాయకుడు, మా నాయకుడు జన్మదినం రోజునే రైతుల యొక్క దినోత్సవం జరుపుకుంటున్నటువంటి పార్టీ మాది, రైతుల పక్షపాతి పార్టీ మాది. అటువంటి పార్టీని విమర్శించే అర్హత రైతులకు మిమ్మల్ని ఏం చేస్తామంటారా? ఇంక రాజశేఖర రెడ్డి గారు ఒక్కడికి వేస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు వేస్తున్నారు. పెట్టుబడి సహాయం రైతులకు ధర స్థిరీకరణ నిధి అనేటువంటిది కేటాయించి పంట వేసే సమయంలోనే ధర నిర్ణయించి రైతు అమ్ముకునేటువంటి సమయంలో తను కుదేలైపోయి రైతు అమ్ముకునే సమయంలో విత్తనపకాయ వేసేటువంటి ఒక టైంలో ధర ఉండి అమ్మేటప్పుడు కేవలం పంట కొంతమంది దళారులు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి రాకుండా పంట అమ్మేటప్పుడు కూడా రైతుకు ధర ఫిక్స్ చేసి ఆ ధర ప్రభుత్వం భరించేటువంటి స్థాయికి రైతులకు ధైర్యం కల్పిస్తుంది అని అంటే ఏమనాలి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని? మెచ్చుకోవాలా లేదా? గర్వంగా ఉన్నటువంటి నాయకుని చూసినప్పుడు తనను విమర్శపడు రైతులకు అన్యాయం చేసిన మాట్లాడతారా? డాక్టర్ సోదరుల గురించి మాట్లాడు, మొట్టమొదటి సంతకం డాక్టర్ రుణాలు అనాపాయసాత సహా మాఫీ అని చెప్పి వాళ్ళకు వడ్డీ కూడా ఇవ్వకుండా ఆఖరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు పసుపు కుంకుమ ఇస్తానని చెప్పి ఆ వడ్డీ డబ్బును కూడా పసుపు కుంకుమ మార్చి అది కూడా సక్రమంగా వేయకుండా అక్కచెల్లెలను మోసం చేసిన నువ్వు మహిళల గురించి మాట్లాడతావా? ఈరోజు మేము చెప్తున్నాం అన్నపైసతో సహా ఏదైతే చెప్పాడో 4 విడతలుగా మాఫీ చేస్తాం, ఆ వడ్డీ కూడా బ్యాంకులు కట్టే విధంగా చేయబోతున్నామటువంటిది చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని మహిళలు గుండెలలో చిరస్థాయిగా నిలబడబోతున్నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకంగా మహిళలకు 50% రిజర్వేషన్ల అయితేనేమి, ఈరోజు మహిళా అక్కచెల్లెలు ఎక్కడ చూసినా బాధపడేటువంటి పరిస్థితి, ఏ వీధిలో చూసినా బెల్ట్ షాపులు, నడిచి పోవాలని అంటే భయపడే పరిస్థితులు, ఎక్కడ ఏ తాగుబోతులు వచ్చి ఏ రకమైన అరాచకాలు సృష్టిస్తారు అన్నటువంటి భయభ్రాంతులు కూడినటువంటి రోజుల నుంచి 43,000 బెల్ట్ షాపులు ఎత్తిపడేసేసి మద్య నిషేధం దశల వారిగా మద్య నిషేధం చేయాలని చెప్పి 20% పైగా మద్యం దుకాణాల్లో కోతలు విధించి టైమింగ్స్ తగ్గించి దీన్ని సంపూర్ణంగా స్లోగా మద్య నిషేధం చేయాలని చెప్పి తను సంకల్పిస్తే దాని దుర్మార్గమైనటువంటి మాటలు, అక్టోబర్ 2న మద్యం అమ్మాడనటువంటి బూత్ మాటలు మాట్లాడతారా? మీకు సిగ్గనిపించదా? మీరు ప్రతిపక్షంలో అధికార పార్టీని పొగిడేటువంటి సంస్కృతి సాంప్రదాయం మీకు లేదు, ఆ గౌరవం మీకు లేదు, ఓకే మిమ్మల్ని పొగడమని మేము చెప్పాం, కానీ చేస్తున్నటువంటి పనులని ప్రజలకు మీరు వివరించుకోలేక
తప్పప్పులు దాంట్లో కనిపెట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు పోతున్నారు. మీరు చేసినటువంటిది చాలా తప్పు అని చెప్పి ఒకసారి మేము ఆలోచన చేసుకోమంటున్నాను. యువతకు ఎవరిని మోసం చేసింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఆ నిరుద్యోగ భృతి ఎన్నికల ముందు తూతూ మంత్రంగా కొంతమందికి 1000 రూపాయలు చొప్పునిచ్చి ఉద్యోగం అటువంటిది సమాపించకుండా యువత పూర్తిగా తప్పుదవ పోయే పరిస్థితికి తీసుకొచ్చినట్టు నువ్వు ఈరోజు 150,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి 2 లక్షల పైగా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి 4.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే దాన్ని సిగ్గులైనటువంటి చర్యలు మాట్లాడడం, పేపర్ లీక్ అయినటువంటి మాట్లాడడం, దుర్మార్గంగా వ్యవహరించడం ఎంత పారదర్శకంగా నిర్వహించారండి. అధికారులను నిజంగా మెచ్చుకోవాలండి. మా నాయకుడు ఆదేశాలతో ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా మెరిట్ లిస్టులో తీసుకోవడం అయితేనేమి, ప్రతి ఒక్క అంశంలో. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చి చెప్తున్నారు, మేము ఎంపీటీసీ, మా కుటుంబం, మేము తెలుగుదేశం పార్టీకి ఎంతో సానుభూతి పరులం, మాకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి చెప్పట్లేదా? ఇంతగా యువత కోసం ఆలోచన చేసినట్టు ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందా? మనం కూడా స్వతంత్రం వచ్చినాక ఇంత పెద్ద ఎత్తున గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఎప్పుడైనా చూసామా? ఎంత గొప్ప ఆలోచనలు. 5,000 కోట్ల భారం పడుతున్నా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వాలంటీర్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు, సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను కానీ ఫిలప్ చేయడం అటువంటిది ఆ నాయకుడి గొప్పతనానికి నిదర్శనం. ఇవన్నీ మీకు మెచ్చుకొని చేత కాదు, ఇవన్నీ చేస్తున్నాడు, ఎక్కడ ప్రజల్లో చిరస్థాయిగా నిలబడిపోతాడు అనేటువంటి ఆందోళన. మీకు ప్రెస్ మీట్లు పెడతావు, సోషల్ మీడియాలో ఏదో పోస్టింగ్లు పెట్టాడని చెప్పి గంటలు గంటలు మాట్లాడతావు సార్. ఎవరయ్యా అరాచకమైనటువంటి పోస్టింగ్లతో మనుషులను గాయపరిచేది? సొంత పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీ రామారావు గారిని ఏడిపించి చంపారే స్వయాన ఆయన నా అర్ధాంగి లక్ష్మీపార్వతి నా జీవితాంతం ఉండాలని చెప్పి ఆయన మాటలు మనం అనేక సార్లు విన్నాం. అటువంటి వ్యక్తి లక్ష్మీపార్వతి గారిని ఎంత నీచంగా మీరు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ మీకు పోటీ వస్తారు అని చెప్పి ఆయన గురించి మీరు ఎంత నీచంగా ప్రవర్తించారు సోషల్ మీడియాలో. ఇంకా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన కానీ వైసీపీ నాయకుల పైన కానీ మీరు చేసినటువంటి అరాచకాలు చెప్తే నువ్వు 2 గంటలు నీకు సరిపోయింది, కొన్ని వందల రోజులు చెప్పాల్సి వస్తే ఆ పోస్టింగ్లు మీరు చేసినటువంటివన్నీ కూడా చూపించాలంటే. ఒక సోషల్ మీడియాలోనే కాదు, మీకు సంబంధించిన ఎన్నో పత్రికల్లో కూడా దుర్మార్గంగా రాయించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సమయంలో రాష్ట్రానికి చేదోడువాదులుగా ఉండకుండా ఆ పరిశ్రమ వెళ్ళిపోతుంది, ఈ పరిశ్రమ వెళ్ళిపోతుంది, వీళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి నెగటివ్ రాసి వాళ్ళంతకు వాళ్ళే పరిశ్రమ ఎక్కడికి పోవటం లేదయ్యా, దుర్మార్గపు వార్తలు రాస్తున్నారు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా మనం చూశాం. ఇదే అండి మీడియా వివరించాల్సినటువంటి తీరు? రాష్ట్రానికి ప్రజలకు సపోర్ట్గా ఉండాల్సినటువంటి మీరు పరిశ్రమలు వెళ్ళిపోతాయని చెప్పి మాట్లాడేసి దాన్ని లేని అంటే జగన్మోహన్ గారికి పేరు వస్తుందని చెప్పి దుర్మార్గంగా పోనటువంటి పరిశ్రమలు కూడా వెళ్ళిపోతుందని చెప్పి రాసుకోవడం మీ యొక్క నైజం. ఇట్లాంటి దుర్మార్గంగా వివరిస్తున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి మేము కేసులు నిజంగా పోలీసుల వ్యవస్థ గురించి మాట్లాడతాం, పోలీసు వ్యవస్థ గురించి, పోలీసుని ఎలా వాడుకున్నావు నువ్వు? నువ్వు నియమించినటువంటి మొట్టమొదటి మీటింగ్లోనే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లతో మా వాళ్ళు ఏం తప్పు చేసినా వదిలేయండి అని మాట్లాడావు నువ్వు. తర్వాత పోలీసులకు డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పోలీసు వ్యవస్థని ఐఏఎస్ నీ జోబిలలో పెట్టుకొని ఎలాగ వ్యవస్థ నిర్వీర్యం చేస్తావు ఒకసారి ఆలోచన చేసుకో. అటువంటి ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలి, ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పి మా నాయకుడు చేస్తుంటే ఎక్కడ ఆయనకు మంచి పేరు వచ్చేస్తుందని చెప్పి మళ్ళా అది బురద జల్లే కార్యక్రమం. షెల్టర్ జోన్ అంటే ఆత్మకూరు పల్నాడులో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అల్లా కొల్లలం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు, ప్రజలు తిరస్కరించారు, చీకొట్టారు. నీకు అయినా నీకు బుద్ధి రాలేదు. పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారండి మీరు? నీచాద నీచంగా మీకు సరిపోయిన వాళ్ళందరిపైన విపరీతంగా కేసులు పెట్టి దుర్మార్గంగా వివరించారు. ఎన్ని కేసులు పెట్టారో దుర్మార్గంగా ఎన్ని మీకు చూపిస్తే పుస్తకాలు సరిపోవు నాకు. స్వయాన మా పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు, నేను ఒక గవర్నమెంట్ బిల్డింగ్ ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ ఆదేశాలతో ఓపెనింగ్ పోతే మాపైన అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వైసీపీ ప్రజలపైన దుర్మార్గంగా కేసులు పెట్టినారు, అవన్నీ మీకు ఒకసారి చూపియాలనా? ఇలా అరాచకాలు చేసి మీరు చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ పని ఏదో దాడి చేస్తారా? పోలీసుల పని వాళ్ళు పోలీసులు చక్కగా చేసుకుంటున్నారు. ఇంకా మేము కానీ గట్టిగా ఆదేశాలు ఇవ్వదలుచుకుంటే గతంలో మీరు చేసిన అరాచకాలు అన్ని బయటకు తీసి చేయండి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం జైలులో ఉంటారు. ఈరోజు వాళ్ళు చేసిన అరాచకాలు అటువంటివి, మేము అటువంటివి ఏమీ చెప్పదలుచుకోలేదే.
ఎక్కడ కూడా మేమేమన్నా మీలాగా పోలీస్ వ్యవస్థను వాడుకోవడానికి ఆదేశాలు ఇచ్చి పనిచేయించుకోవడానికి ఎక్కడ లేదే. ఒక స్వయాన ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లాకి వెళ్తే ఆ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎవరన్నా నాయకులు అడుగుతారు. కానీ తెలుగుదేశం ఆమె ఏం జరిగేదంటే ఈ అధికారం స్ట్రిక్ట్ గా ఉన్నాడు మార్చేయండి, మా మాట వినలేదు, ఆ అధికారిని మార్చేయండి, ఈ కలెక్టర్ను మార్చండి, ఈ ఎస్పీని మార్చండి. ఇది వాళ్ళు చేసినటువంటి పాలన గతంలో. ఈ రోజు అధికారులు కానీ ఐఏఎస్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరి గౌరవాన్ని వాళ్ళు ఇస్తూ ఎవరి పని వాళ్ళు చేసుకోండి, సక్రమంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామన్నటువంటి పాలన మాది. అవినీతిమయం చేసేసి రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రతి వ్యవస్థను సర్వనాశనం చేసి ఈరోజు చిలక పలుకులు పలుకుతూ ఇష్టం వచ్చినట్టు ఒక ముగ్గురు నలుగురిని పెట్టి మీడియాలో ఇష్టం వచ్చినట్టు అర్పిస్తారు. ఒక సాంప్రదాయాలకు విలువిచ్చేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడాడు ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి. తన గురించి మాట్లాడటం నాకు నోరు కూడా రాదు. ఒక అసహించుకునేటువంటి వ్యక్తి తను మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. దేవినేని ఉమాగారట ఒక ఆలయ గౌరవ మర్యాదలతో ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఒక నాయకుడు సాంప్రదాయబద్ధకంగా పంచకట్టుకొని ఆలయ మర్యాదలతో గౌరవంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే దాన్ని రాజకీయంగా మాట్లాడతారా? ఎవరు దేవుణ్ణి రాజకీయాలకు వాడుకునేది? స్వయాన మీ పార్లమెంట్ సభ్యుడు వెంకటేశ్వర స్వామి అటువంటి గొప్ప దేవుణ్ణి మా వెంకన్న చౌదరి అని మాట్లాడి కులాన్ని ఆస్వాదించినటువంటి వాళ్ళు మీరు కాదా? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సిగ్గు లేకుండా మా కులానికి దైవం వెంకటేశ్వర స్వామి అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? వెంకటేశ్వర స్వామి కూడా కులాన్ని ఆస్వాదిస్తారా? మీ పాలన అలా కొనసాగింది. మీ హయాంలో కనకదుర్గమ్మ అమ్మవారి కిరీటాలు మాయం చేసినటువంటి రోజులు, కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో క్షుద్ర పూజలు చేసినటువంటి వాళ్ళు, శ్రీశైలంలో శ్రీకాళహస్తిలో క్షుద్ర పూజలు చేసినటువంటి మీరు, వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి ఆలయంలో గుప్త నిధుల కోసం పోటును తొవ్వించినటువంటి మీరు, మీరా హైందవ సంస్కృతికి వ్యతిరేకులు? మీమా? ఒక సాంప్రదాయ బద్ధకంగా ముఖ్యమంత్రి గారు తను వివరిస్తుంటే ఈరోజు మూలా నక్షత్రం రోజున 400,000 మంది దేవాలయంలో ఉంటారు, ప్రజలకు అసౌకర్యం కలగకూడదు అని చెప్పి ముందులో చేసి దాన్ని రాజకీయంగా మాట్లాడతారా? ప్రతి ఒక్కటి రాజకీయమేనా? మీకు వెనుక ముందు ఆలోచన చేయరా? సదాపరిధి భూముల్ని దోచుకోవడానికి కోర్టు ముట్టుకేలేస్తే కూడా సిగ్గు లేకుండా ఆ భూములు దోచుకోవాలని చూసారే. విజయవాడ సరౌండింగ్ లో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మీ పరిపాలనలో 100 దేవాలయాలను కూల్చారు. మీరే హిందూ వ్యతిరేకులు ఇంకొకరా? సిగ్గు లేకుండా కులాల మతాల గురించి మాట్లాడతారా? మనం భారతీయ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్క వర్గాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ చక్కగా వదిలిన ముఖ్యమంత్రి పైన బురదలే కార్యక్రమాలు, ఇటువంటివన్నీ మీ నీచ సంస్కృతులు మారతాయని మేము అనుకుంటున్నారు. మీరు మారరు. ఎప్పుడు ఇలాగే కొనసాగించుకుంటూ పోతుంటారు. నిజంగా సిగ్గుపడాలి మీరు ఇటువంటి ఆరోపణ చేసేటప్పుడు. దేవుణ్ణి కూడా రాజకీయంలోకి తీసుకొస్తారా? ఎందుకని మీరు శుద్ర పూజ చేయాల్సినటువంటి సమాధానం చెప్తారు? ఈ రోజు కన్నా లిటరల్ గా దొరికిపోయారు మీరు చేస్తూ. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో జరిగాయని చెప్పినటువంటి ఆ రోజు, ముఖ్యమంత్రి ఆదేశాలతో జరిగాయని చెప్పినటువంటి రోజు అది, కనకదుర్గమ్మ అమ్మవారి కిరీటం మాయం కాయంది వాస్తవమా కాదా? దేవుడి పైన గౌరవం లేదు. ప్రతి ఒక్కటి రాజకీయ కోణంలో వాడుకోవడం. నిజంగా ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక రాజధాని శంకుస్థాపన అంటే ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి చక్కగా సాంప్రదాయబద్ధకంగా చేయాలి. ఒక కుటుంబ వ్యవస్థ లాగా నువ్వు, నీ భార్య, నీ కొడుకు, కోడలు 4 కూర్చొని మీరు చేసినటువంటి ఆ ప్రైవేట్ కార్యక్రమం లాగా మీరు చేసినటువంటి ఆ శంకుస్థాపన కార్యక్రమాలు చూస్తేనే అసహించుకుంటారు. ఒక లోకల్ దళితుడైనటువంటి ఒక ఎమ్మెల్యేని కూడా మీరు వేదిక పైన కూర్చోబెట్టకుండా ఒకే వ్యక్తి ఎవరు కూర్చున్నారో వేదిక పైన ఒకసారి ఆ ఫోటోలు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలాగుంటుందో ఒకసారి కంపేర్ చేసుకోండి. ఎలాగ ఇతరులు గౌరవిస్తాడు అటువంటిది? ఎంత మోసం చేసావంటే నువ్వు ప్రతి ఊరి నుంచి పుట్టమన్ను తీసుకురండి అని చెప్పావు. అమాయకులైనటువంటి మీ కార్యకర్తలు ఆ పుట్టమన్ను పెట్టుకొని, నెత్తిన పెట్టుకుని, గుడ్డ పెట్టుకుని ఊరంతా ఊరేగించి ఆ పుట్టమన్ను అంతా అంట ప్రభుత్వ వాహనాలలో ఆ మట్టి అంతా అమరావతికి తరలించావు. ఏమని చెప్పావు? ఇది అఖండ దీపం అన్నాను. అన్నావు అఖండ దీపం అంటే మేమేమనుకున్నామంటే దేశంలో కొన్ని పవిత్ర ఆలయాలలో రాజఘాట్లో మహాత్మా గాంధీ యొక్క సమాధి దగ్గర అఖండ దీపం అన్నటువంటిది విన్నాం. అటువంటిదే అఖండ దీపం అని అనుకున్నాం. ఒక్కరోజుకి అఖండ దీపం అంటే ఒక రోజులో ఆరిపేశాడు. దాన్ని ఆరిపేసి ఆ తట్టలో ఉన్నటువంటి మట్టి తీసుకొని హెలికాప్టర్ ఎక్కి మనమేమనుకుంటాం, రైతు బిడ్డగా మనకు తెలిసింది విత్తనాలు చల్లితే ఆడ మోసలు మొలకలు వస్తాయన్నది మనకు తెలుసు.
ఈయనేందా మట్టి పైకి ఎత్తుకుని మీద లైవ్ ఇచ్చినాడు, ఇటు జల్లడం ఆ మొత్తం హెలికాప్టర్ పైకి ఎక్కి చూడడం. అమ్మో చంద్రబాబు నాయుడు మట్టి జల్లినాడు, మట్టి మనమేమనుకున్నాం ఆ మట్టి జల్లితే ఏమైనా బిల్డింగ్లు పాడొస్తానేమో అనుకున్నాం మేము. ఈయన చేసినటువంటి ఆ రోజు చేసిన దుర్మార్గాలు చూస్తే నవ్వులు వస్తుంది. ఒక ముఖ్యమంత్రికి ఏందండి గోళం పట్టుకుని పైకి ఎక్కి లైవ్ ఇచ్చి హెలికాప్టర్ మట్టి చల్లడం ఏందండి ఇది? ఇటువంటివన్నీ చేసి చేసి నీ పాలనలో అరాచకాలు సృష్టించి పరిపాలన లేకుండా కేవలం పబ్లిసిటీ కోసం పరిపాలన చేసి ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఎట్లా? ఏ విషయంలో తప్పు చేస్తున్నాడు చెప్పండి. తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు. రైతు పెట్టుబడి నిధి కింద ఏదైతే చెప్పాడో అది నెక్స్ట్ ఇయర్ నుంచి చేయాల్సింది ఈ ఇయర్ నుంచి చేస్తున్నాడు. డ్వాక్రా అక్క చెల్లెలకు 4 విడతలకు మాఫీ చేస్తానని చెప్తుంది అది చేస్తున్నాడు. వైఎస్ ఆసరా కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 45 సంవత్సరాల మహిళలకు సంవత్సరం 17,500 అది చేస్తున్నాడు. ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటున్నాడు. ఆరోగ్యశ్రీ కింద చెన్నై బెంగళూరు హైదరాబాద్ వంటి నగరాల్లో ఆసుపత్రులు ఎక్కడికి పోయినా కూడా 1,000 రూపాయలు ఖర్చు పెడితే మిగిలిందంతా కూడా ప్రభుత్వం భరించే విధంగా ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకొస్తున్నాడు. ఇలాగా ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ పోయి ప్రజలలో చిరస్థాయిగా నాయకుడు అంటే ఇలాగుండాలని పేరు తెచ్చుకుంటుంటే అది ఓర్వలేక మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రతి ఒక్కటి డైవర్ట్ చేసేటువంటిది ఏదో రకంగా బురదజల్లేటువంటి కార్యక్రమంతో మీరు పోతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలకు దగ్గరగా రండి. నీకు నిజంగా పరిపాలన పైన ఏ మాత్రం అవగాహన, ప్రజలపైన ఏదైనా ప్రేమ ఉన్నా ఏ అంశం పైన పైన కానీ నువ్వు డిబేట్కి వస్తానంటే ఎక్కడైనా మేము రెడీ. సోషల్ మీడియాలో ఇప్పుడు విచిత్రమైనటువంటి కామెంట్ చేశారు ఒక మహిళ సోదరి పైన, విడుదల రజనీ గారి పైన. ఆమె సవాల్ విసిరారు. సిగ్గుంటే మీరు సవాల్ స్వీకరించగలుగుతారా? ఆ ధైర్యం మీకుందా? స్వీకరించలేరు. మా శాసనసభ్యుడు సుధాకర్ బాబు గారు సవాల్ విసిరారు. ఆ సవాల్ స్వీకరించే ధైర్యం మీకుందా? అది లేదు. మీ పద్ధతులు మార్చుకోకపోతే భవిష్యత్తులో మిమ్మల్ని చూసి అసహించుకునేటువంటి రోజు ఇప్పటికే వచ్చింది, ఇంకా అసహించుకుంటారు. మారండి, మీరు కొద్దిగ పన్ను మారి చూపించండి, లేకపోతే నవ్వులు పాలవుతారు. ప్రతిపక్ష పాత్ర, రియల్ ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి పాత్రకు మీరు రండి. తప్పొప్పులు ఉన్నాయి మేము చేసినటువంటి స్కీమ్లో చెప్పండి, ఖచ్చితంగా సరిదిద్దుకునేటువంటి అన్న ధైర్యం మా నాయకుడికి ఉంది. మీలాగా మభ్యపెట్టేటువంటి వ్యక్తి కాదు. ఈరోజు నీకు చూపించాను ఆటో దానిపైన ఏం చెప్పాడని. తూచా తప్పకుండా అది అమలు చేస్తుంటే సిగ్గు లేకుండా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తావా? చెప్పింది చేయకపోవడం మీ నైజం, చెప్పింది చెప్పకపోయింది కూడా చేసినటువంటి నైజం మా నాయకుడి నైజం. మాకు రాజశెట్టి గారి నుంచి అది వచ్చింది. మేము అనుకున్నట్టు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవారు, నాన్న ఒక్కడికేసి నేను 2 అడుగులు వేస్తానని చెప్పి. 2 అడుగులు కాదు, 4 అడుగులు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా గర్వంగా ఉంది. ఇలాగే పేద ప్రజలకు మంచి జరగాలి. అక్టోబర్ 10 నుంచి కంటి వెలుగు లాంటిది స్కీమ్ ప్రారంభం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి బాగుండాలి అని చెప్పి కంటి, ఎందుకంటే చాలా మంది పేదవారు కంటి చూపుతో ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం చేయబోతున్నాడు. అమ్మఒడి కార్యక్రమం జనవరిలోనే స్వీకారం చెట్టబోతున్నాడు. డిసెంబర్లో పెన్షన్స్, రేషన్ కార్డు సాచురేషన్ మోడ్లో ఇవ్వబోతున్నాడు. హౌసింగ్ సాచురేషన్ మోడ్లో స్టార్ట్ చేశారు. ఇలాగ ఒక్కొక్క కార్యక్రమం మనం చేసుకుంటూ పోతుంటే భయపడి ఎదురుదాడేటువంటి సిద్ధాంతాలు మీరు పాల్పడుతున్నారు. మీరు ఎంత పాల్పడ్డా, మీరు ఎంత గింజుకొని ఎంత ఏడ్చినా జగన్మోహన్ రెడ్డి గారు తనకు స్పష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, తనకు స్పష్టమైనటువంటి విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం ఈ రాష్ట్రానికి ఏదైతే తను ప్రామిస్ చేశాడో ఈ రాష్ట్ర ప్రజలు అనుకున్న దానికన్నా గొప్పగా పరిపాలన చేస్తాడని చెప్పి చెప్తాను. ఒక్క అంశం, చిన్న అంశం ఒకటి చెప్పాల్సింది. ఒక ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఎలాగుంటుంది అన్నటువంటిది అనిపోయిన నిజ నిజాలు ఎలాగుంటాయని చెప్పి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారండి. లెటర్లో అంటే పేద ప్రజల విషయంలో, రాష్ట్రానికి సంబంధించిన విషయంలో తన ఆలోచనలు దుర్మార్గమైనటువంటివి అని చెప్పి ఇది ఒక్క నిరూపణ చాలు. అంటే తను మాట్లాడే ప్రతి మాట సత్యదూరమైనటువంటి మాట అటువంటిది నేను నిరూపించాను, మీకు ధైర్యం ఉంటే చర్చకు రండి. తను ఏమన్నాడండి, వేలాది ఫీల్డ్స్ నుండి ఉద్యోగాలు తీసేస్తున్నారు, ఉపాధి కోల్పి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ చీఫ్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎదుటే నరేగా ఫీల్డ్స్ నుండి ఆత్మహత్యలు చేయడం రాష్ట్రం నెలకొన్న దుస్థితికి నిదర్శనం అని చెప్పి నా పేరు మెన్షన్ చేశాడు. ఈయన మెన్షన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇతడు ఫీల్డ్ అసిస్టెంట్ కాదు, అనిమేటర్. ముఖ్యమంత్రి గారు ఒకటి తెలుసుకోవాలి, ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఏంది, అనిమేటర్ అంటే ఏంది అనేది ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి. ఓకే, ఆయన అనిమేటర్ ఫీల్డ్ అసిస్టెంట్ అన్నాడు, అదొక తప్పు. అనిమేటర్ అనేటువంటి వ్యక్తి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి, ఈ రకంగా ఆయన స్టిక్కర్ వేసుకున్నటువంటి వ్యక్తి.
ఈ వ్యక్తి చేసినటువంటి అరాచకాలపైన వందలాది మంది మహిళలు ఆ గ్రామంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టాయిలెట్స్ బిల్ అన్ని ఇవ్వకుండా తినేశాడు అని చెప్పి కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. ఆ వ్యక్తి ఇంత అరాచకాలు చేశాడు, మా డబ్బులన్నీ తినేశాడు అని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే మహిళల్ని, రైతులను మోసం చేసిన వ్యక్తిని వెనకేసుకొస్తావా? అతను ఆత్మహత్యను కూడా పాల్పడలేదు, కేవలం మీడియా అటెన్షన్ కోసం. తను నిజంగా తనకు చిత్తశుద్ధి ఉంటే ఈ చేసినటువంటిది నేను చేయలేదని చెప్పేటువంటి ధైర్యం తనకుందా? మొట్టమొదటిగా నువ్వు ఫీల్డ్ అసిస్టెంట్కి ఎనిమేటర్కి తేడా లేకుండా ముఖ్యమంత్రికి లెటర్ రాసినట్టు నీ చిత్తశుద్ధి ఎంత? ఆ వ్యక్తి గురించి తెలుసుకొని మాట్లాడకుండా అతను చేసిన తప్పును సరిదిద్దుకో అని చెప్పకుండా వెనకేసుకొచ్చేటువంటి నీ నైజం ఏంది? ఇది నీ యొక్క క్రెడిబిలిటీ, ఇది నీ యొక్క విలువ. ఇటువంటి విలువ లేనటువంటి వ్యక్తుల్ని ఏమనాలో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి.